హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్ వెల్కమ్ టు ద్రవాల విద్యుత్ వాహకత అనేటటువంటి ఎనిమిదవ తరగతి పాఠ్యాంశంలో క్లాస్ నంబర్ ఫైవ్కి అందరికీ స్వాగతం ఈ క్లాస్లో మనము విద్యుత్ ఘటము సెల్ని తయారు చేద్దాం ఎలా తయారు చేద్దాం అనేటటువంటి విషయాన్ని ఈరోజు క్లాస్లో చూద్దాం ఈ వీడియోను పూర్తిగా చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లెట్స్ గో టు ద టాపిక్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టెక్నో సైన్స్ క్లబ్ వెల్కమ్ బ్యాక్ టు ఎయిత్ క్లాస్ తెలుగు మీడియం తొమ్మిదవ పాఠ్యాంశం ద్రవాల విద్యుత్ వాహకత అనేటటువంటి పాఠ్యాంశంలో క్లాస్ నంబర్ ఫైవ్కి అందరికీ స్వాగతం దీంట్లో కృత్యం ఐదు ఈ కృత్యం ఐదులో ఏం తెలుసుకుంటామంటే విద్యుత్ ఘటాన్ని సొంతగా విద్యుత్ ఘటాన్ని తయారు చేయడం ఒక సెల్ విద్యుత్ ఘటము అంటే సెల్ అంటాం ఈ సెల్ని తయారు చేసేటటువంటి విధానాన్ని ఒకసారి గమనించినట్లయితే ఈ కృత్యం చేయడానికి మనకి కావలసినటువంటి పరికరాలు ఒకసారి గమనించినట్లయితే రెండు ఖాళీ ఇంజక్షన్ సీసాలు ఇంజెక్షన్ చేసినప్పుడు ఖాళీ ఇంజక్షన్ సీసాలు కావాలి రెండు పట్టణంలో అబ్జర్వ్ చేయొచ్చు అదేవిధంగా ఐదు సెంటీమీటర్ల పొడవైనటువంటి రాగి తీగ ముక్కలు రెండు కావాలి గరుకు కాగితం గరుకు కాగితం ఎందుకంటే రాగి తీగల యొక్క చివర్లు శుభ్రంగా రుద్దినట్లయితే ఎలక్ట్రిసిటీ బాగా పాస్ అవుతుంది సో దానికోసమని గరుకు కాగితంతో ఆ రాగి తీగల్ని కొంచెం రబ్ చేయాలి చివర్ల ఎలాంటి రాగి పైన ఎలాంటి కోటింగ్ లేకుండా ఉండే విధంగా రాగిని శుభ్రం చేయడానికి అదేవిధంగా ఐదు సెంటీమీటర్ల పొడవైనటువంటి జింకు ముక్కలు కూడా రెండు కావాలి దీన్ని కూడా శుభ్రం చేయాలి గరుకు కాగితం తీసుకొని అదేవిధంగా సజల హెచ్ టు ఎస్ఓ ఫోర్ సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం కావాలి సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం అంటే నీరు కలిపినటువంటి డైల్యూట్ చేసినటువంటి నీరు కలిపి పలుచగా చేసినటువంటి సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం నీరు కలిపిన సల్ఫ్యూరిక్ ఆమ్లం డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని తీసుకోవాలి ఇవి మనకు కావాల్సినటువంటి పరికరాలు ఇంకా చేసే విధానాన్ని గమనించినట్లయితే రెండు ఖాళీ ఇంజక్షన్ బాటిల్స్ తీసుకొని ఆ బాటిల్స్ యొక్క మూతలకి రెండు హోల్స్ గుండా రెండు తీగలు ఒక జింక్ తీగ ఒకటి రాగి తీగ ఈ జింక్ తీగలు రెండు తీసుకున్నాం రాగి తీగలు రెండు తీసుకున్నాం ఐదు ఐదు సెంటీమీటర్లవి ఒక జింక్ తీగ ఒక రాగి తీగ కొంచెం దూరంగా కొంచెం దూరంగా ఉండే విధంగా ఈ రెండు ఇంజెక్షన్ క్యాప్లు గుండా గుచ్చాలి ఓకే ఇంకొక ఇంజక్షన్ సీసా కూడా అదేవిధంగా జింక్ తీగ రాగి తీగ రెండింటిని గుచ్చాలి రెండు అటాచ్ అవ్వకుండా చూసుకోవాలి కొంచెం దూర దూరంగా ఉండే విధంగా చూసుకోవాలి దాని తర్వాత ఏం చేయాలంటే రాగి తీగ నుంచి ఒక కాపర్ వైర్ రాగి వైర్ని తీసుకొచ్చి ఎల్ఈడి బల్బ్ యొక్క ఒక ఎండ్కి పొడవైనటువంటి ఎండ్కి ప్లస్ అనుకుందాం ఎల్ఈడి యొక్క పొడవైన ఎండ్కి ప్లస్కి కలపాలి ఇంకా ఎల్ఈడి యొక్క రెండవ ఎండ్ చిన్నదైనటువంటి ఎండ్కి ఈ రెండవ బాటిల్లో ఉన్నటువంటి జింక్ ముక్క నుంచి ఒక రాగి తీగను జింక్ ముక్క నుంచి ఒక రాగి తీగను తీసుకొచ్చి ఎల్ఈడి బల్బ్ యొక్క రెండవ ఎండ్కి కలపాలి అదేవిధంగా మొదటి సీసాలో ఉన్నటువంటి జింకు ముక్కని రెండవ సీసాలో ఉన్నటువంటి రాగి ముక్కని ఇంకొక కాపర్ వైర్తో కలపాలి రాగి తీగ ఇంకొక రాగి తీగలతో కలపాలి ఇవన్నీ కూడా రాగి తీగలు మీ అందరికీ తెలుసు విద్యుత్ ప్రసరించేటటువంటి విద్యుత్ వాహకాలుగా మనం రాగి తీగలను ఉపయోగిస్తూ ఉంటాం ఇది దీంట్లో చేసినటువంటి సెటప్ ఈ సెటప్ మొత్తం చేసిన తర్వాత ఈ రెండు క్యాప్స్ తీసి దీని లోపల సజల సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని పోయాలి సజల సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని రెండింటిలో సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం పోయాలి ఈ రెండు కలిపి ఎందుకంటే ఒక సీసా అయితే చిన్నది కాబట్టి ఎల్ఈడి బల్బు వెలగడానికి కావలసినంత ఇది కూడా రాదు కావలసినంత విద్యుత్ కూడా రాకపోవచ్చు అనే ఉద్దేశంతో రెండు సీసాలను పెట్టడం జరిగింది కొంచెం ఉన్న ఈ తీసుకునేటటువంటి ఎల్ఈడి బల్బు ఒకటి కావాలి ఈ ఎల్ఈడి బల్బు చాలా చిన్న ఎల్ఈడి బల్బ్ తీసుకోవాలి చిన్న విద్యుత్కే వెలగలిగేటటువంటి చాలా తక్కువ ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకొని వెళ్ళేటటువంటి చిన్న ఎల్ఈడి బల్బును తీసుకోవాలి ఆ ఎల్ఈడి బల్బును కలిపి రెండిట్లో కూడా సజల హెచ్ టుఎస్ఓ ఫోర్ని కనుక పోసి మూత పెట్టినట్లయితే ఈ తీగ మరియు జింకు తీగ రెండు కూడా రెండు ఎలక్ట్రోడుల్లాగా పనిచేస్తాయి ప్లస్ మైనస్లాగా పనిచేస్తాయి ఎలక్ట్రోడ్స్ లాగా అక్కడి నుంచి రసాయన శక్తి ఈ జింక్ తీగలు మరియు రాగి తీగలు హెచ్ టు ఎస్ఓ ఫోర్తో జరిపినటువంటి రసాయన చర్య కారణంగా విడుదలైనటువంటి రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారి ఎల్ఈడి బల్బును వెలిగించడం జరుగుతుంది ఈ విధంగా మనం సొంతగా ఒక ఎల్ఈడి బల్బును ఉపయోగించి హెచ్ టు రెండు ఇంజెక్షన్ సీసాలు రాగి తీగలు జింకు తీగలను ఉపయోగించి మనం సొంతగా ఒక విద్యుత్ ఘటాన్ని మనం తయారు చేయవచ్చు ఇక్కడ జింకు ముక్కలు అనేవి విద్యుత్ ధృవాలుగా ఎలక్ట్రోడ్లుగా ఉపయోగపడుతున్నాయి ఇక్కడ సజల హెచ్ ఫోర్ అనేది విద్యుత్ విశ్లేషంగా ఉపయోగిస్తాం ఏ ద్రవమైతే రసాయన చర్య ఎలక్ట్రోడ్లతో రసాయన చర్య జరుపుతుందో ఏవైతే జింకు ముక్కలు రాగి ముక్కలు ఉపయోగించాము వాటిని ఎలక్ట్రోళ్ళు అంటాము విద్యుత్ ధృవాలు అని చెప్తాం అదేవిధంగా దేనిలో అయితే ఏ లిక్విడ్ అయితే మనం తీసుకున్నామో రసాయన చర్య జరగడానికి ఆ లిక్విడ్ని మనము సజ్జల హెచ్డిఎస్ఓ ఫోర్ లిక్విడ్ని విద్యుత్ విశ్లేషము అని చెప్పడం జరుగుతుంది ఇలా విద్యుత్ విశ్లేషము విద్యుత్ ధృవాలతో చర్య జరిపి విడుదలైనటువంటి రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారి ఎల్ఈడి బల్బును వెలిగించడం జరుగుతుంది ఈ విధంగా సొంతగా మనము ఒక విద్యుత్ ఘటాన్ని తయారు చేసేటటువంటి కృత్యాన్ని ఈరోజు క్లాస్లో మనం నేర్చుకోవడం జరిగింది రేపటి క్లాస్లో ఇలాంటి విద్యుత్ విశ్లేషము రాగితీగలు ఇలాంటి వాటిని ఉపయోగించి విద్యుత్ ప్రవాహము యొక్క రసాయన ఫలితము గురించి మనం నేర్చుకోవడం జరుగుతుంది సో ఈ వీడియో నెక్స్ట్ వీడియో విద్యుత్ ఎలక్ట్రో మ్యాగ్నెట్ ఎలక్ట్రో కోటింగ్ అంటాం ఒక లోహం పైన ఇంకొక లోహాన్ని పూత పూసేటటువంటి చర్య ఎలక్ట్రో ప్లేటింగ్ సారీ ఎలక్ట్రో ప్లేటింగ్ అంటాం ఆ ఎలక్ట్రో ప్లేటింగ్ గురించి నెక్స్ట్ క్లాస్లో వివరంగా చూద్దాం నెక్స్ట్ క్లాస్ కూడా మిస్ అవ్వకుండా చూడండి ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అర్థమైంది అనుకున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ మీ మీ సోషల్ మీడియాస్ ద్వారా వాట్సాప్ ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాస్ ద్వారా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది ఆ బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అని ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది మీరు ముందుగా చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైనటువంటి సందేహాలను క్రింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి తప్పకుండా సమాధానం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో తెచ్చుకున్నప్పుడు వరకు ధన్యవాదాలు Thank you. Thank you for watching. Jai Hind Vande Mataram.